ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్. నా పేరు నాగేశ్వర రెడ్డి. మొన్న ఒక ఫెన్సింగ్ అంటే జాలరీ మెస్సుకు సంబంధించిన ఒక వీడియో పెట్టాను కదా, అందులో రైతులు వచ్చేసి చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. చాలా మంది రైతులు అన్నకు ఫోన్ చేసి రకరకాలుగా అడగడం, నన్ను అడగడం, కింద కామెంట్లు అడగడం, కొంత ఇబ్బంది జరిగింది అనమాట. దాన్ని చెప్పడంలో భాగంగా కొంత క్లారిటీ ఇవ్వలేకపోయాం. దానితో మొన్న వినాయక చవితి సౌండ్స్ పూర్తి సమాచారం ఇవ్వకపోయే కూడా ఉందన్నమాట. సో ఈ వీడియోలో పూర్తిగా సమాచారం ఇస్తారు. ఎన్ని పోల్స్ పడతాయి, రాతి పోల్స్ అయితే ఎంత, సిమెంట్ పోల్స్ అయితే ఎంత, ఈ జిఐ పోల్స్ అయితే ఎంత అవుతుంది, ఏది వేసుకుంటే ఎకరాకి ఎంత అవుతుంది, ఏ భాగంలో ఉంటే ఎన్ని అడుగుల్లో ఎంత అవుతుంది అనేటువంటి పూర్తి వివరాలు ఈ మెస్ గురించి చెప్తానట. సో ప్లీజ్ వాచ్. సో ఓకే ఫ్రెండ్స్, అంటే రైతులకు సంబంధించి ఎకరాకి ఎంత అవుతాయి, ఏంటి, ఏ విధంగా ఉంటే ఎట్లా అన్నది మనకు జనార్దన్ రెడ్డి అన్న టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఎకరా అనుకోండి, ఇప్పుడు ఇది 210 అడుగులు, ఇట్లా 210 అడుగులు, ఇట్లా 213 అడుగులు ఉందనుకోండి, మొత్తం కలిపి 850 అడుగులు అవుతుంది. ఇది ఒక ఎకరం అవుతుంది. 213 అంటే ఒక ఎకరా. ఇది ఈ ఎకరాకు వచ్చి 17 రోల్స్ పడతాయి. ఈ ఎకరాకు 17 రోల్స్, 17 రోల్స్ 70 ఫోల్స్ పడతాయి ఒక ఎకరా. ఇది దీనిలోనే ఇట్లనే ఇంకోటి కూడా 17 రోల్స్ 850 అడుగులు 70 అడుగులు వస్తుంది. ఇది ఏమవుతుందంటే 340 సెంట్లు మాత్రమే వస్తుంది. ఇది 40 సెంట్లకు కూడా 17 రోల్స్ పడతాయి. ఇక్కడ ఎకరా కూడా 17 రోల్సే పడతాయి. ఇప్పుడు నీకు 40 సెంట్లకు ఎకరా 17 రోల్స్ పట్టడం ఏంది, ఎకరాకు 17 రోల్స్ పట్టడం ఏంది, భూమి తేడా ఉంది కదా, భూమి తక్కువ ఉంటే తక్కువ పడాలి కదా అని ఒక రైతు డౌట్ ఉంటుంది. అలాంటప్పుడు ఏమైతే స్క్వైర్ ఉంటే, భూమి స్క్వైర్ ఉంటే 17 రోల్స్ మాత్రమే ఎకరాకు పడతాయి. అదే 40 సెంట్లకు కూడా 17 రోల్సే పడతాయి. దీంట్లో ఇంకోటి ఏం గమనించాల్సి వస్తుందంటే, సపోజ్ ఓ ఎగ్జాంపుల్, ఒక రైతుది పొలము 1250 అడుగులు పొడవు ఉంది అనుకోండి, ఇటు 1250 ఉంది అనుకోండి, ఇటు 250, ఇటు 250, అప్పుడు మొత్తం కలిపి 3000 అడుగులు అవుతుంది. 3000 అడుగులు, 3000 అడుగులు అయినప్పుడు 3000 అడుగులు డివైడ్ అయినటువంటి 60 రోల్స్ పడతాయి. 60 రోల్స్ 60 రోల్స్ వచ్చి ఇప్పుడు 3 ఇంచు తీసుకోవాలనుకున్నాడు ఒక రైతు. 3 ఇంచు తీసుకోవాలనుకున్నప్పుడు 2500 కిలోలు వస్తుంది 3 ఇంచు తీసుకోవాలనుకున్నప్పుడు. అదే 4 ఇంచు తీసుకోవాలా అనుకున్నప్పుడు 4 ఇంచుది 31 అంటే 60 x 32 1900 కిలోలు పడుతుంది. అది 4 ఇంచు తీసుకోవాలనుకుంటే అదే రైతుకు. ఇది ఇది ఇప్పుడు ఇది 60 కట్టలు, 7 ఎకరాలకి 60 కట్టలు పన్నాయి అనుకోండి. సపోజ్ ఇంకోటి ఇక్కడ వచ్చి 13 ఎకరాలకు కూడా 60 రోల్సే సరిపోతాయి. అంటే ఇట్లా 750, ఇట్లా 750, ఇట్లా 750 అంటే స్క్వైర్ ఉంటే నీకు స్క్వైర్ ఉండేవాడు 2000 అడుగులే అవుతుంది. 2500 అడుగులే అవుతుంది. 15 3000 అడుగులు అవుతుంది. ఇది 3000 అడుగులే, ఇది 3000. అలాంటప్పుడు ఈ 3000 అడుగులే ఇది 13 ఎకరాలు వస్తుంది దాదాపు. అదే ఇది 1250, 250 అంటే ఇది ఇది 7 ఎకరాలు వస్తుంది. అమౌంట్ ఎట్లా వస్తుంది? అమౌంట్ అంటే నీకు 7 ఎకరాలకు అదే అమౌంట్ అవుతుంది, 13 ఎకరాలకు ఒకటే అమౌంట్ అవుతుంది. 13 ఎకరాలకు ఒకటే ఫోన్లు పడతాయి, 7 ఎకరాలకు ఒకటే ఫోన్లు పడతాయి. ఎంత ఎంత వస్తుంది అప్రాక్సిమేట్? అప్రాక్సిమేట్లీ అంటే ఇప్పుడు 13 ఎకరాలు ఇది అనుకోండి, నీకు వచ్చి 63 రూపాయలు అయితే 150 రూపాయలు అవుతుంది కిలో. 63 రూపాయలు లెక్కేస్తా, 63 రూపాయలు అయితే ఈ 3000 అడుగులకు 60 కట్టలకు అంటే 2500 కేజీలు వస్తుంది. 63 రూపాయలు 157 రూపాయలు అవుతుంది. ఈ 157 రూపాయలు 7 ఎకరాలకు 153 వేలే, 13 ఎకరాలకు కూడా 153 వేలు అవుతుంది. ఇంకా ఫోల్స్ వేసుకున్నారనుకోండి, ఫోల్స్ వచ్చి ఇప్పుడు 13 ఎకరాలకు రాయి ఫోల్ వేసుకోవాలనుకో, సిమెంట్ కానీ రాయి కానీ, దీనికి 375 ఫోల్ వేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇంచుమించు 8 అడుగులు కొట్టేయాలా. అదే జిఏ ఫోల్ చేసుకోవాలనుకోండి, 250 ఫోల్స్తో సరిపోతుంది. జిఏ ఫోల్స్ అయితే 250 ఫోల్స్ అయితే నీకు అమౌంట్, దీనిలో అమౌంట్ ఇక్కడ అమౌంట్ పెరిగినా కూడా ఇక్కడ ఫోల్స్ తగ్గుతుంది, అమౌంట్ పెరుగుతుంది. దాదాపు పూర్తి అమౌంట్ 2:1 వస్తాయి. జిఏ ఫోల్స్కు సిమెంట్ ఫోల్స్కు దాదాపుగా ఈక్వల్ రేట్, ఏం పెద్ద డిఫరెంట్ ఉండదు. కాబట్టి జిఏ పోల్స్ చేసుకోవడం వల్ల యూజ్ఫుల్ అంటే అది బాగుంటుంది. ఇప్పుడు ఇప్పుడు పైన ఉండే ప్రకారం 7 ఎకరాలు చెప్పారు కదా, ఆ ప్రకారం పొలం ఉంటే ఒక ఎకరాకు ఎంత ఎన్ని పోల్స్ పడతాయి, ఎంత తంతే పడుతుంది, ఎంత వేసేటువంటి అవకాశం ఉంది అప్రాక్సిమేట్? ఒక ఎకరాకు ఈ ప్రకారం కాదు, ఈ ప్రకారం ఉన్నా కూడా స్క్వైర్ ఉన్నా కూడా ఒక ఎకరాకు 17 రోల్స్ అవుతుంది. 17 రోల్స్ ఇంటూ 33 కేజీలు అనుకోండి, 17 x 33 ఇకోళ్ళు 560 కేజీలు పడుతుంది. 560 x 63 దాదాపు 35000 రూపాయలు అవుతుంది ఒక ఎకరాకే. ఒక ఎకరాకి ఈడ 35000 అవుతుంది. ఈడ 13 ఎకరాలకు కలిపి 157000 అనుకోండి, 157000 డివైడెడ్ బై 13 ఇక్కడికి వచ్చే కొద్దీ 12000 రూపాయలు అవుతుంది ఎకరాకి. ఇక్కడ వచ్చి 27000 రూపాయలు అవుతుంది ఎకరాకు. కాబట్టి ఒక ఎకరాకి వేసుకుంటే ఎక్కువ అవుతుంది అమౌంట్. అదే ఎకరాలు పెరిగే కొద్దీ అమౌంట్ తగ్గుతుంది. రైతులు ఇది బాగా గమనించగలరు.
అనుకుంటారు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఒక 10 ఎకరాలు ఉంటది, 10 ఎకరాలు వేయాలనుకుంటారు, నాకు ఒక ఎకరాకి ఎంత అవుతుంది, మేము 10 ఎకరాలకు ఇస్తే ఎంత అవుతుందని, ఒక ఎకరాకి ఎంత అవుతుంది అడుగుతున్నారు. ఒక ఎకరాకి అయితే నీకు చాలా అమౌంట్ అవుతుంది, ఒక ఎకరా లెక్క అయితే 27,000 రూపాయలు అవుతుంది. అదే 13 ఎకరాలకు కలిపితే 12,000 రూపాయలతో అయిపోతుంది ఒక ఎకరా. ఇప్పుడు 13 ఎకరాలకు కలిపి వచ్చి 57,000 రూపాయలు అమౌంట్. అదే 50,000 ఇట్లా ల్యాండ్ పొడవుగా ఉండింది అనుకో ల్యాండ్, దీనికి కూడా 7 ఎకరాలకే 57,000 అవుతుంది. అలాంటప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చే కొద్ది ఒక ఎకరాకే 37,000 రూపాయలు అవుతుంది. కాబట్టి దీనిలో మోడీ ఈ ఎకరా ఉన్నప్పుడు ఇది 40 సెంట్లే, ఇది 40 సెంట్లకు ఎంత అవుతుందో 7 ఎకరాకు అంతే అవుతుంది. స్క్వైర్ ఉన్నప్పుడు, భూమి స్క్వైర్ ఉంటే ఇట్లా పొడవు ఉండేది అనుకోండి, ఇది 40 సెంట్లకు ఎంత అమౌంట్ అవుతుందో 7 ఎకరాకు కూడా అదే అమౌంట్ అవుతుంది. కాబట్టి ఒక్కసారి రైతులు ప్రతి ఒక్కరు రైతులు నాకు ఏమని ఫోన్ చేస్తున్నారంటే ఎకరాకి ఎంత అవుతుంది, నాకు 4 ఎకరాలకు ఎంత అవుతుంది అని ఫోన్లు చేస్తున్నారు. నేను వాళ్ళందరికీ సరైన రిప్లై ఇవ్వలేకపోతున్నాను, దయచేసి క్షమించండి. ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఇక్కడ నేను ఇచ్చిన మ్యాప్ గమనించండి, 13 ఎకరాలకు ఎంత ఉంది. ఒక్కసారి అర్థం కాలేదు, రెండోసారి కూడా ఒక్కసారి వినండి, దయచేసి మళ్ళీ రెండోసారి చూడండి. ఇవి 13 ఎకరాలకు కూడా అదే, 7 ఎకరాలకు అదే. అప్పుడే ఒక ఎగ్జాంపుల్ వేసి పెట్టి చూపిస్తున్నా నేను, ఈ 13 ఎకరాలకైనా కూడా 2,500 కేజీలు పడుతుంది, ఇక్కడ 7 ఎకరాలకు కూడా 2,500 కేజీలు పడుతుంది. ఇప్పుడు ఇది పోల్స్ కాకుండా, 157,000 రూపాయలు ఇక్కడ 13 ఎకరాలకు కలిపి కూడా 157,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఇదే మెటీరియల్ వీడ ల్యాండ్ పొడవు ఉంటే ఇది కూడా 157,000 రూపాయలు అవుతుంది. దీనికి 254 పడతాయి 7 ఎకరాలకు, ఇక్కడ 13 ఎకరాలకు కూడా 254 పడతాయి. సో ఆ ప్రకారం ఫోల్స్ గురించి చెప్పండి, ఫోల్స్ కి రాతి ఫోల్స్ అయితే ఎంత అవుతుంది? అప్రాక్సిమేట్ రాతి ఫోల్స్ అనుకున్నాము, రాతి ఫోల్స్ 250, రాయి ఫోల్స్ అయితే 375 ఫోల్స్ వేసుకోవాలి, రాయితో నాటుకునేది 375 x 150, 150 to 200 దొరుకుతాయి. ఒక్కొక్కటి రాతి పోల్స్ అంటే 150 to 200 అనుకోండి, 375 x 200 అంటే 75,000 రూపాయలు అవుతుంది రాయి ఫోల్స్ 75,000. అదే సిమెంట్ పోల్ అనుకోండి, సిమెంట్ పోల్ అయితే 320 రూపాయలు 330 రూపాయలు ఉంది, రెండు మంచిగా బాగా సొంతంగా వేపించుకొని బాగా చేసుకుంటే 320 రూపాయలు ఇంటూ 375 అంటే 120,000 రూపాయలు అవుతుంది. సిమెంట్ పోల్ అయితే 120,000 రూపాయలు అవుతుంది. జే పోల్ అనుకో, జే పోల్ అంటే 250 x 500 వేసుకోండి, 2 ఇంచ్ పోల్ వేసుకున్నా కూడా 520 రూపాయలు పడుతుంది, మంచి స్ట్రాంగ్ గా వేసుకున్నా కూడా అంటే 130,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ జే పోల్స్ అయితే, ఈ జే పోల్స్ అయితే 130,000, ఇది సిమెంట్ పోలు, ఇది రాతి పోలు. ఇప్పుడు రాతి పోల్ అయితే 70,000 రూపాయలు, ఇది ఎప్పుడైనా ఇరిగిపోయింది. 7 ఎకరాలకైనా 13 ఎకరాలకైనా ఓటీ పడుతుంది. ఈ క్యాల్కులేషన్ లో ఇప్పుడు ఇది స్క్వైర్ భూమి ఉంటే 13 ఎకరాలకు సరిపోతుంది, ఇదే స్క్వైర్ లేకుండా లెంత్ ఉంటే 7 ఎకరాలకే ఈ పోల్లు పడతాయి, 7 ఎకరాలకే పడతాయి. అదే అప్రాక్సిమేట్ ఓ ఎకరాకే అనుకోండి, ఒక ఎకరాకే ఓ ఎకరాకు 200, 400, 900, 900, 900 వస్తుంది. 900 అడుగులు అంటే 900 ÷ 12 900 ÷ 12 ఇప్పుడు 75 పోల్ పడతాయి ఒక ఎకరాకి, ఎకరాకే 75 పడతాయి ఇది ఇక్కడ. ఓ ఇప్పుడు అదే 40 సెంట్లు ఉంది అనుకోండి, దీనికి కూడా 40 సెంట్లకు కూడా 75 పోల్ పడతాయి. ఇది పొడవు ఉంటే, ల్యాండ్ పొడవు ఉంటే దీని కూడా 75 పోల్ పడతాయి. ఓ ఎకరా స్క్వైర్ ఉంటే దీని కూడా 75, మెస్ కూడా అలానే. దీనికి ఇప్పుడు ఒక ఎకరా దీనికి ఉంది అప్రాచ్మెంట్లు 75 పోల్ x 520 అంటే 39,000 పోల్లకు అవుతుంది ఒక ఎకరాకు. 39,000 17 రోల్స్ అనుకోండి, అంతే ఒక ఎకరాకు నీకు 75 పోల్ పడతాయి స్క్వైర్ ఉంటే. ఇప్పుడు 900 ÷ 4 వస్తుంది, 800 ÷ 12 66 ఇంటూ 520 34,000 రూపాయలు అవుతుంది, 34,000 రూపాయలు దాదాపు, 34,000 ఫోల్స్ వరకే ఒక ఎకరాకు. అప్పుడు ఒక ఎకరాకు 34,000 అనుకోండి, ఒక ఎకరాకు 34,000 ఫోల్లకు, ఒక ఎకరాకు 34,000 ఫోల్ అయినప్పుడు ఒక ఎకరాకు నాటుకోవాలంటే అదే 13 ఎకరాలకు కలిపి 130,000 అవుతుంది. 130,000 ÷
130,000 డివైడెడ్ బై 13 ఎకరాలు అంటే ఇక్కడికి వచ్చే కొద్ది 10,000 రూపాయలే అవుతుంది. 10,000 రూపాయలే లెంత్ ఎక్కువ ఉండేవాళ్ళకు. ఇక్కడ వచ్చి 30,000 చిల్లర అయితే ఇక్కడ వచ్చి 10,000 రూపాయలే ఫోల్ అయితే అది గుర్తుపెట్టుకోవాలి. నాకు ఎకరాకు 30,000 రూపాయలు ఇక్కడ ఫోల్కి అవుతుంది, ఇక్కడ వచ్చే కొద్ది 13 ఎకరాలు ల్యాండ్ వేసుకుంటే కొద్ది 10,000 అవుతుంది ఫోల్. అదొకటి బాగా గమనించుకోవాలా. ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కరు అయితే అదే ఎకరాకు నాకు 10,000 అవుతుంది అనుకున్నాడు అనుకో, ఒక ఎకరా వేసుకుంటే ఎక్కువ అవుతుంది, అదే 10 ఎకరాలకు వేసుకుంటే తక్కువ అవుతుంది. ఇది ఒక్కటి బాగా గమనించుకోగలరు. సో చాలా మంది అడిగే డౌట్స్ అనమాట ఏంటంటే అన్న ఒక ఎకరాగా చెప్పు, ఒక ఎకరాగా చెప్పు, ఓ ఎకరాగా చెప్పండి, ఏమని చెప్పగలవు, మీ పొలం ఎట్లుందో మీకు మాత్రమే తెలుసు, నాకు తెలియదు. తెలియదు కాబట్టి అదే ఇప్పుడు బాగా చెప్తున్నా చూడండి, బాగా వివరంగా గమనించండి. 7 ఎకరాలకు ఎన్ని ఫోన్లు పడతాయి, 7 ఎకరాలకు కలిపి కూడా 250 ఫోన్లు పడతాయి. ఇక్కడ భూమి ఈ విధంగా ఉంటే, ఈ ల్యాండ్ కాకుండా స్క్వేర్ గా ఉంటే దీనికి కూడా 250 ఫోన్లే పడతాయి. దీనికి కూడా మెస్ జాలరీ కూడా సేమ్ 7 ఎకరాలకు 60 కట్టలు పడితే ఇక్కడ 13 ఎకరాలకు కూడా 60 కట్టలే పడతాయి. అంటే 50 ఫీట్లై 50 ఫీట్లై అప్పుడు దీనికి సేమ్ వెయిటే, దీనికి సేమ్ వెయిటే. ఇప్పుడు 13 ఎకరాలకు ఎంత అవుతుందో డబ్బులు, 13 ఎకరాలకు ఎంత అవుతుందో ఇక్కడ 7 ఎకరాలకి ఎంత అవుతుంది. ఇప్పుడు సపోజ్ నాకే ఈ విధంగా ఉంది, నాకే ఈ విధంగా ఉన్నప్పుడు అంతా 2 లక్షలు అయింది అనుకోండి 13 ఎకరాలకు, అదే భూమి వేరే అవుతుంది ఇట్లా ఉంది అనుకో 7 ఎకరాలకు, 7 ఎకరాలకే 2 లక్షలు అవుతుంది అప్రాచ్మెంట్. చాలా తిక్కనాయాల నేను నేనేమో 13 ఎకరాలకు ఆ లెక్క తీసుకుంటే నువ్వు 7 ఎకరాలు అనుకుంటారు అని రైతు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి 1-2 సార్లు చూడండి, గమనించండి, బాగా చూడండి, 1-2 సార్లు చూడండి. ఎందుకంటే నన్ను అడిగే రైతులు చాలా మంది అడుగుతున్నారు, నాకు 1 ఎకరాకి ఎంత అవుతుంది, నాకు 3 ఎకరాలు ఉంది ఎంత అవుతుంది, నాకు 3.5 ఎకరా ఎంత అవుతుంది, నేను ఎట్లా చెప్పగలను 3.5 ఎకరాకి ఎంత అవుతుంది. మీ పొలం ఎట్లుంది, ఏ పచ్చల్లో ఉంది, ఎవరు చెప్పలేరు అట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఎకరాలకు ఇక్కడ, 13 ఎకరాలకు ఇక్కడ, 7 ఎకరాలకు ఎంత అమౌంట్ అవుతుందో 13 ఎకరాలకు అంతే అమౌంట్ అవుతుంది. కాబట్టి దీన్ని గమనించి ఒకసారి రైతులు స్క్వేర్ గా ఎంత ఉంది మనకు ల్యాండ్ కొలుచుకొని, కొలుచుకున్న తర్వాత 12 అడుగులకు ఫోల్ పడుతుంది, 12 అడుగులకు వేసుకోండి. బాగుండాలంటే 10-12 వేసుకోండి, మీకు ఎట్లా ఏం ప్రాబ్లం లేదు, బాగా సరిపోతుంది 10-12 వేసుకుంటే. అది ఒకటి. ఈ మెస్ కూడా అంతే, 4 ఇంచ్ వేసుకోండి. ఏదన్నా చిన్న చిట్ రైతులు రెండు డబ్బులు తక్కువగా అనుకునే వాళ్ళు లేదు ఉన్నారు, బాగా ఉండని బాగా ఉండనే వాళ్ళు 3 ఇంచ్ వేసుకోండి, 3-4 ఇంచ్ అయితే సరిపోతుంది, చాలా బాగుంటది రైతుకు. అదే 5 అడుగులు కానీ 4.5 కానీ వేసుకోండి, చాలా నీట్ గా ఉంటది, చాలా పెద్ద హోల్స్ రంధ్రం రంధ్రం ఈ పైన ఉండేది 4.5 లేదా 5 అడుగులు అడుగులు వస్తాయి. కాబట్టి చాలా బాగా గమనించండి, ఒకసారి 1-2 సార్లు గమనించండి. మీరు ఎకరాకు నాకు 1 ఎకరాకు అయితే 10,000 అవుతుంది, 10 ఎకరాలకు అయితే 1 లక్ష అవుతుంది అనుకోవడం తప్పు. 1 ఎకరాకు వేస్తే 40,000 రూపాయలు అవుతుంది, అదే 10 ఎకరాలకు వేస్తే 150,000 అవుతుంది. ఇక్కడ 13 ఎకరాలు కూడా 150,000 రూపాయలు వచ్చింది మనకు క్యాల్కులేషన్, ఇది కరెక్ట్ క్యాల్కులేషన్, ఇది వేస్తున్నది. కాబట్టి అట్లా కరెక్ట్ గా వేసుకోవద్దండి, అట్లా తప్పు. 1 ఎకరాకు మనం క్యాల్కులేట్ చేసుకుంటూ పోవడం కరెక్ట్ కాదు. మీరు ల్యాండ్ కొలుచుకోండి ముందు ఎంత ఉంది, 12 అడుగులు కోటి ఫోలు మీరే చూసుకోవచ్చు, ఎన్ని ఫోన్లు పడతాయి ఎంత అవుతుంది మీరే చెక్ చేసుకోవచ్చు. ఇనుపది అయితే 12 అడుగులు వేసుకోండి, రాయితే 8 అడుగులు కూడా వేసుకోవాలి. కాబట్టి మీరు పోల్స్కి అయితే 2 దాదాపు ఇప్పుడు 120,000 అయితే సిమెంట్ పోల్ వేసుకుంటారు, 130,000 సీఏ వస్తారు, రాయి అయితే 70,000 అవుతుంది. రాయి పోల్ అయితే ఎప్పుడైనా డేంజర్, ఎప్పుడైనా 60 సంవత్సరం ఎప్పుడు ఎప్పుడు ఈ రోజు ఉండేది రేపు ఉంటుందో ఉండదు, ఒకవేళ దావించి పోయాడు వాళ్ళకి రాయితో అట్లనే కూడా తిరిగిపోతుంది. సిమెంట్ పోల్ అయితే మరీ కొద్దిగా బాగుంటుంది. ఇప్పుడు జిఏ పోల్ ఎంత పడింది, 120,000 ఎకరాలకు 130,000, 10,000 రూపాయలే జిఏ పోల్ కు సిమెంట్ పోల్ కు లైఫ్ వస్తుంది. అది జిఏ పోల్ బాగా లైఫ్ కదా, నువ్వు ఎప్పటికీ 24 గంటలు నీకు ఇప్పుడు మనం కొన్నాము సపోజ్ 120,000కు, ఓ 10 ఏళ్ల తర్వాత మనం దాన్ని అమ్మాలనుకున్నాము, పీక్ అమ్మినా కూడా 100,000 రూపాయలున్నా మనకు డబ్బులు రిటర్న్ అవుతాయి, రిటర్న్ అవుతుంది, మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు సిమెంట్ పోల్ ఉంది, 10 రూపాయలు కూడా రాదు, తీసేసి ఎవరు ఇస్తారు, దానికి ఎవరు ఇయ్యరు. కాబట్టి ఇది ఎప్పుడైనా డబ్బు డబ్బే, నువ్వు ఈ బుద్ధిఘాతంగా 4 ఏళ్ళకైనా 10 ఏళ్ళు మనం రిటర్న్ తీసుకునేప్పుడు మన డబ్బు మనకు వచ్చే అవకాశం ఎక్కువ. సో దాన్ని బట్టి ఇది ఫ్రెండ్స్ అంటే దాదాపు క్లారిఫికేషన్ ఇచ్చారనుకుంటున్నాను, ఇంకా క్లారిఫికేషన్ లేని వాళ్ళు దయచేసి
లేదు ఒకటికి రెండు చూడండి. మీరు మీరు ఒక్కటే రైతులు ప్రతి ఒక్కరికి వేసుకోవాలనుకున్న చెప్పడం ఒక్కటే నేను. మీరు ఫస్ట్ రైతు పొలము రౌండ్ కొలత కొలుచుకోండి. నీకు కొలత కొలుచుకున్న తర్వాత మీకే అర్థం అవుతుంది. నీకు 5 ఎకరాలు, నీకు సపోజ్ 2500 అడుగులు వచ్చింది, 2500 అడుగులు డివైడెడ్ బై 12 కొట్టండి, మీకు మీకు అర్థం అయిపోతుంది. 2500 డివైడెడ్ బై 12 అప్పుడు నీకు 208 పొల్లు పడతాయి. నాకు 208 పొల్లు, 2500 ఒకటి నాకు 50 రోజులు జాలి పడుతుంది అన్న. జాలి 4 ఇంచుది అయితే 32 కేజీ చెప్పినాడు, 3 ఇంచుది అయితే 42 కేజీ చెప్పినాడు. అట్లా లెక్క వేసుకోండి, 50 × 42 కేజీలు ఎంత అవుతుందని మీకే తెలుస్తుంది. మీరే ఇంకొకరు కూడా చెప్పచ్చు, ఎవరన్నా చదువురాని రైతులు ఎవరన్నా ఉంటే మీరు కూడా చెప్పచ్చు, ప్రతి నాకు ఎంత అవుతుంది ఎంత అవుతుందని. దయచేసి అట్లా మీరు అడిగినా నేను ఒకవేళ ఫోన్ ఎత్తలేకపోయినా నేను చెప్పలేకపోయినా మీకు బాధే. నేను అదే ఫోన్ చేసినారు వాళ్ళకి నేను సమాధానం కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను, నాకు నాకు ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే ఇంకో ఏమవుతుంది, నాకు ఫోన్స్ ఉదయం నుంచి ఫోన్స్ ఎక్కువ వస్తాను, నేను ఎంతమంది కంటే సమాధానం చెప్పగలను నేను ఒకని. దానికోసం మళ్ళీ నేను క్లారిటీగా మన నాగేశ్వర రెడ్డి గారిని మళ్ళా రమ్మని, నాకు రెండు ఇట్లా ఇబ్బందిగా ఉంది ఫోన్లతో ఇట్లా చేస్తున్నారు కాబట్టి నీకు ఒకసారి క్లారిటీ ఇస్తాము ఎవరైనా వేసుకున్నాకి అని చెప్తే ఆయన మళ్ళీ సింహాయం నుంచి కడపకు వచ్చాడు. దయగురించి క్లారిటీగా కరెక్ట్గా ఇస్తున్నామని మేము అనుకుంటాము, భావిస్తున్నాము కూడా. మేము కరెక్ట్గానే ఉంది ఇది మీరు తెలుసుకుంటారని భావిస్తున్నాం. దయచేసి వీడియో వినండి ఫ్రెండ్స్, వీడియో వినకోకుండానే చాలా డైరెక్ట్ ఫోన్ చేసేస్తారు. కొద్దిగా వినండి, దయచేసి వీడియో వినండి, మీకు అర్థమైపోతుంది. ఇంకా పూర్తిగా ఇక్కడ కూడా అర్థం లేని కాలేదు నాకు అనుకుంటే ఫోన్ చేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా మాకు అర్థం కాలేదంటే అర్థం కాని విషయం అడగండి, నేను క్లారిటీ ఇస్తాను, దానిలో ఎలాంటి సందేహం లేదు. ఏదైనా ఉంటే అర్థం కాకుండా అడగండి, నేను మళ్ళీ ఇస్తాను క్లారిటీ. సో ఇది ఫ్రెండ్స్ అంటే మ్యాక్సిమం ఈ వీడియోలో మేము టోటల్ గా మీకు సంబంధించిన అన్ని డౌట్స్ ని క్లియర్ చేసాము అనుకుంటున్నాం. అంటే మీరు ఒక ఎకరాకు ఇంతే ఉంటే క్లియర్గా ఇంతే అవుతుందని మాత్రం పెట్టుకోకండి, మీకున్నటువంటి ఆ స్పేస్ను ఆ అడుగులను బట్టి మాత్రమే అవుతుంది అనమాట. దాన్ని బట్టి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అన్న నెంబరు అన్ని నేను డిస్ప్లే ఇచ్చాను కాబట్టి ఇంకా ఏమైనా తెలుసుకోవచ్చు. కాబట్టి కేవలం ఇంకా మీకు డౌట్స్ ఇంకా క్లారిఫై కాలేదనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి. రెగ్యులర్గా అందరూ ఒకేసారి పడితే చెప్పడం సమాధానం చెప్పడం కష్టమట, అందుకోసం నేను క్లారిటీ ఇస్తూ వీడియో చేసినమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియోకి నచ్చిన సబ్స్క్రైబ్ చేస్తే మాకు సపోర్ట్ ఉంది. ఇంకా మంచి వీడియోస్ ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై రైతన్న.